హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించే విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. రాజమండ్రి సమీపంలో కాతేరులో నిర్వహించిన కదిలిరా సభలో రాష్ట్ర పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఎన్ఎస్జీ కమాండోలు సరైన సమయంలో అలర్ట్ అవడంతో ప్రతిపక్ష నేతకు ముప్పు తప్పింది. అయితే ఈ ఘటనతో వివిఐపీల సెక్యూరిటీ పబ్లిక్లో హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరూ జట్ల సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నారు. ఒకే భద్రతా హోదాలో ఉన్న ఇద్దరికి ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తున్నారు? సీఎం రక్షణకు ఎంతమంది ఉన్నారు? మాజీ సీఎం ప్రొటెక్షన్ కోసం ఎంతమందిని కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులకు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు సైతం మోదీ సర్కార్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. ఇందులో భాగంగా మొదట్లో 8 ఎన్ఎస్జీ కమాండోలు చంద్రబాబుకు భద్రత కల్పించేవారు. 2023 కుప్పం పర్యటన సందర్భంగా వైసీపీ గోండాలు బాబు పైన రాళ్లదాడి చేశాయి. ఈ అటాక్లో ఎన్ఎస్జీ కమాండోలు గాయపడ్డారు. వైసీపీ శ్రేణులు దాడి ఘటనపైన భద్రతా బలగాలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. బాబు సెక్యూరిటీ పైన రివ్యూ చేసి సెంట్రల్ హోంశాఖ ఆయన భద్రతను పెంచింది. అప్పటి వరకు ఉన్న 8 అదనంగా మరో 4 ఎన్ఎస్జీ కమాండోలను కేటాయించారు. మొత్తం 12 కమాండోలు 2 బాబుకు సెక్యూరిటీ కల్పిస్తున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతకు అదనంగా చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర పోలీసుల ఎస్కార్ట్ వాహనం ఆయన కాన్వాయ్ వెంట వెళ్ళాలి. అయితే ఈ ఎస్కార్ట్ వాహనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి ఉందని సమాచారం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి భద్రతా విషయంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హై సెక్యూరిటీ జోన్లో ఉండే చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటే ఏపీ పోలీసుల రక్షణ ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాతేరు సభలో జనం ఒక్కసారిగా వేదికపైకి దూసుకురావడంతో చంద్రబాబు కింద పడబోయారు. ఎన్ఎస్జీ కమాండోలు అప్రమత్తమై పట్టుకోవడంతో సరిపోయింది, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ ఘటనపై సీరియస్ అయిన కేంద్ర భద్రతా సిబ్బంది రాష్ట్ర బలగాలపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం చంద్రబాబు సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇలా ఉంటే ప్రస్తుత సీఎం జగన్ రెడ్డి భద్రత ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబులాగే జగన్ రెడ్డికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ స్టేటస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ బాబుకు 12 కమాండోలు కేటాయిస్తే జగన్ రక్షణ కోసం ఏకంగా 300 పనిచేస్తున్నారు. వీళ్ళు చాలనన్నట్టు సీఎం సెక్యూరిటీ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త చట్టమే చేసింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పేరుతో కొత్త దళాన్ని సిద్ధం చేశారు. ప్రధానమంత్రి భద్రత కోసం పనిచేసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తరహాలో ఈ దళం పనిచేస్తుంది. ఇందుకోసం 431 పోస్టులు శాంక్షన్ చేసింది జగన్ సర్కార్. సీఎం జగన్ భద్రత కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కావటం విశేషం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ రక్షణ నుంచి మాజీ ముఖ్యమంత్రులు మినహాయించారు. కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులకు ఎస్పీజీ సెక్యూరిటీ కల్పిస్తుండగా ఏపీలో మాత్రం అటువంటి రక్షణ మాజీ సీఎంలకు లేకుండా చేశారు. సీఎం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నడిపించడానికి ప్రత్యేకమైన ఆపరేషన్ సెంటర్, కమాండో హబ్, కమాండో శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. వీరే కాకుండా పోలీస్ డాగ్ శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆక్టోపస్, గ్రేహౌండ్, ఆర్మర్డ్ రిజర్వ్ వంటి సాయుధ దళాల నుంచి ఎస్ఎస్జీ కమాండోలను ఎంపిక చేస్తున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కింద సీఎం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పనిచేస్తుంది. ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య, పిల్లలకు సెక్యూరిటీ కల్పించడం వీరి బాధ్యత. సీఎం జగన్ రెడ్డి భద్రత కోసం 431 నియమించుకున్నారు. ఇక ముఖ్యమంత్రి బయటకు వస్తే ఇంకా 800 పోలీసులు పహారా కాస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీఎం జగన్ కాదు కదా, ఆయన కాన్వాయ్ కూడా జనాలకు కనిపించకుండా పరదాల చాటున పోలీసుల మాటనే తిరుగుతాయి. రాజ్యాంగ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతకు కనీస భద్రత కరువు అయింది. చంద్రబాబుపై దాడి జరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయన సెక్యూరిటీ పెంచుతోంది, కానీ జగన్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది
మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.